వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లిన కవితకు పీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఫామ్ హౌస్ వెళ్లగానే తన తండ్రిని హాక్ చేసుకున్నారు కవిత. కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కవితకు కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆమె ఆయన చేతికి ప్రేమతో ముద్దు పెట్టారు. కవితను చూడగానే తండ్రి కేసీఆర్ కళ్ళల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది. అంతకు ముందు ఎర్రవెల్లి గ్రామస్తులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఫామ్ హౌస్ వెళ్లగానే తన తండ్రిని హక్ చేసుకున్నారు కవిత. కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కవితకు కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆమె ఆయన చేతికి ప్రేమతో ముద్దు పెట్టారు. కవితను చూడగానే తండ్రి కేసీఆర్ కళ్ళల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది. అంతకుముందు ఎర్రవెల్లి గ్రామస్తులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, శర్మ చూసుకోవచ్చు 165 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవిత సో తన తండ్రి కేసీఆర్ ని కలిసింది. సో బంజారాహిల్స్లోని తన నివాసం నుండి కుటుంబ సభ్యులు అంటే కవిత హస్బెండ్ అనిల్ తో పాటు వాళ్ళ కుమారుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి నివాసానికి వెళ్లారు. సో అక్కడ ఎర్రవల్లి గ్రామస్తులు కూడా కవితకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. సో హారతులు పట్టి వెల్కమ్ చెప్పారు. సో అలాగే అటు దిష్టి తీసి స్వాగతం పలికారు సిబ్బంది కూడా. అలాగే అటు కొంత కవితను చూడగానే కేసీఆర్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. సో కొంత అలాగే కేసీఆర్ తో కేసీఆర్ సంబంధించి తన తండ్రి పాదాలను కూడా నమస్కరించి కూడా కొంత ఆశీర్వాదం కూడా తీసుకుంది. అలాగే కొంత కవితను చూడగానే కూడా కొంత ఆప్యాయంగా హక్కును చేసుకొని కేసీఆర్ ఆశీర్వదించారు. సో కేసీఆర్ మొహంలో కొంత ఆనందం కూడా కనపడింది. సో చాలా రోజుల తర్వాత ఉత్సాహంతో కేసీఆర్ కనపడ్డట్టుగా తెలుస్తా ఉంది. సో అలాగే కేసీఆర్ కూడా తన బిడ్డకు ఆశీర్వాదం ఇచ్చారు. సో ఈ రకంగా కవితను చూడగానే భావోద్వేగమైనటువంటి ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడగానే కొంత ఆశ్చర్యాన్ని కూడా గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత 165 రోజుల తర్వాత ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ని కవిత కలడము కవితను కేసీఆర్ కలడం జరిగింది. సో కొంత భావోద్వేగ ఘటన కేసీఆర్ ఫామ్ హౌస్ లో చూస్ చేస్తుందని చెప్పుకోవచ్చు అరుణ. రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తండ్రి కూతుళ్ళ మధ్య భావోద్వేగానికి సంబంధించిన దృశ్యాలు మనం విజువల్స్లో చూస్తున్నాం. రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు ఎమ్మెల్సీ కవిత. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్లిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఫామ్ హౌస్ వెళ్లగానే తన తండ్రిని హక్ చేసుకున్నారు కవిత. ముందుగా కేసీఆర్ పాదాలకు నమస్కరించి అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కవితకు కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆమె తన తండ్రి చేతిని ప్రేమగా ముద్దాడారు. తర్వాత హక్ చేసుకున్నారు. కేసీఆర్ కళ్ళల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది కూతురు కవితను చూడగానే. అంతకుముందు ఎర్రవెల్లి గ్రామస్తులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు.